అప్రతిష్ట పాలు చేయడానికి కోసం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మీద బుర్ద జల్లుతూ రాష్ట్ర ప్రభుత్వ పరువును కూడా తీస్తా ఉన్న గొప్ప చరిత్ర వీళ్ళది. ఈరోజు నిజంగా ఎక్కడైనా కూడా ప్రతిపక్షం అనేది ఉంటుంది, అది వెస్ట్ బెంగాల్ అయినా తీసుకోవచ్చు, తమిళనాడు అయినా తీసుకోవచ్చు, ఒరిస్సా అయినా తీసుకోవచ్చు, ఎక్కడైనా కూడా ప్రతిపక్షాలు ఉంటాయి. కానీ ప్రతిపక్షాలు రాష్ట్ర పరువును కాపాడే విషయంలో అన్ని పక్షాలు కలుస్తాయి. కలిసి ఢిల్లీ లాంటి పార్లమెంట్లో మాట్లాడేటప్పుడు, ఢిల్లీ లాంటి పార్లమెంట్లో మన రాష్ట్రం గురించి చెప్పేటప్పుడు గొప్పగా మన రాష్ట్ర ప్రతిష్టను పెంచాలి అని ఆరాట పడతారు. కానీ మన కర్మ ఏమిటి అని అంటే, మనకిక్కడ ఒక దౌర్భాగ్య ప్రతిపక్షం, ఒక దౌర్భాగ్య యెల్లో మీడియా, ఒక దౌర్భాగ్య దత్తపుత్రులు. ఇవి మన రాష్ట్రం చేసుకున్న కర్మలు. కాబట్టి ఈరోజు మన రాష్ట్ర పరువును కూడా ఈరోజు తాకట్టు పెడతా ఉన్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇన్ని సమస్యలు, ఇన్ని కష్టాలు, ఇవేమైనా కూడా మీ అందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఇవేవి కూడా నన్ను కదిలించలేవు, ఇవేవి కూడా నన్ను బెదిరించలేవు. మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా భరోసా ఇస్తూ, దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో జగన్ అనే నేను ఈ స్థానంలోకి వచ్చాను. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలు ఉన్నంత వరకు వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలు ఎప్పుడూ ఉండాలని, ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని మనసారా కూడా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ కాసేపటి కిందట ఇక్కడి ఎమ్మెల్యే రవి, నా స్నేహితుడు, కాసేపటి కిందట మాట్లాడుతూ తాను అడిగాడు, అన్నా బాగా పనులు జరుగుతూ ఉన్నాయి నంద్యాలలో, మెడికల్ కాలేజీలు పనులు జరుగుతూ ఉన్నాయి, ఇంకా అన్ని పనులు కూడా బాగా జరుగుతూ ఉన్నాయి, ఇంకా కాస్త మీ తరపు నుంచి సహాయం కావాలి, ఒక 12 కిలోమీటర్ల మేరకు కొద్దిగా రోడ్డు వేయగలిగితే అది 2 హైవేస్కు మధ్యలో ఉంటుంది కాబట్టి ఒక రింగ్ రోడ్డు ఫామ్ అవుతుంది, దానివల్ల నంద్యాలకు ఇంకా మంచి జరుగుతుంది అని అడిగాడు. తాను అడిగిన కోరికను అప్రూవ్ చేస్తూ ఉన్నాను, శాంక్షన్ చేస్తూ ఉన్నాను అనే సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఆటో నగర్ విషయంగా అడిగాడు, ఆటో నగర్లో ఇంకాస్త మెరుగులు దిద్దే పరిస్థితి ఉంది, కాస్త ప్రభుత్వం తరపు నుంచి సహాయం అందితే ఆటో నగర్ను మోడల్గా చేయగలుగుతాము, గొప్పగా తీర్చిదిద్దగలుగుతాము, ఇంకా ఎక్స్పాండ్ చేయగలుగుతాము అని చెప్పి తను అడిగాడు. ఆటో నగర్కు కూడా ప్రభుత్వం తరపు నుంచి పూర్తి మద్దతు ఇస్తున్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా మిర్చి పంటలకు సంబంధించి మిర్చి మార్కెటింగ్ సెంటర్ కావాలన్నా ఇక్కడ నుంచి పంటలు గుంటూరు దాకా వెళ్ళి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది, ఇక్కడ మా పంటలు ఇక్కడే అమ్ముకునే పరిస్థితి లేదన్నా అని అడిగాడు. ఇక్కడ మిర్చి మార్కెటింగ్ సెంటర్ కూడా తీసుకువస్తాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ప్రతి రైతన్నకు కూడా. అదే రకంగా వైఎస్ఆర్ నగర్లో ఇంటర్నల్ రోడ్స్ డ్రైనేజీకి సంబంధించి సమస్యలున్నాయన్నా, వాటికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సహాయం కావాలన్నా ప్రభుత్వం తరపు నుంచి అడిగాడు. వైఎస్ఆర్ నగర్ను పూర్తిగా తీర్చిదిద్దుతాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా మరొక్కసారి కూడా మాట చెప్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో ఇంకా మంచి జరగాలని, దేవుడి దయతో మీ అందరికీ మంచి చేసే అవకాశం ఇంకా దేవుడు ఇవ్వాలని. ముఖ్యమంత్రిగా గారు భాషలో తీవ్రతని స్వరాన్ని పెంచడం ద్వారా చేశారు. ఆ భాష ఆయనకు సరిపోదు, ఆయనకే కాదు ముఖ్యమంత్రి గారికి సరిపోదు. ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా భాష సరిపోదు. ఎందుకనంటే ప్రతిపక్షాలు సమస్య తీవ్రతని చెప్పడం కోసం అప్పుడప్పుడు భాషలో స్వరాన్ని తీవ్రతని పెంచుతారు తప్ప ముఖ్యమంత్రి గారు ఆ రకంగా మాట్లాడడం అంటే తన బలహీనతను కప్పిపుచ్చుకోవడం అనేటువంటిది స్పష్టం చేయక తప్పదు. ఒకవేళ ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని జగన్ గారు చెప్పినట్టు పీకుడు భాషలోనే చెప్పాలి అని అంటే
మూడేళ్లు నువ్వేం బీకావు? ప్రజల అధికారాన్ని ఇచ్చి నీకు మూడేళ్లైంది, నువ్వేం బీకావు? రాయలసీమ ప్రాజెక్టుల్లో ఏం బీకావు? ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల్లో ఏం బీకావు? పోలవరం ప్రాజెక్టులో ఏం బీకావు? అమరావతిలో అవినీతి అన్నావు ఏం బీకావు? ఫైబర్ గ్రిడ్లో అవినీతి అన్నావు ఏం పీకావు? ఇట్లా జాబితాలు నీ పీకుడు ఏం పీకావో చెప్పుకుంటూ వెళ్తే ఓ పుస్తకం అవుతుంది, ఏం పీకలేదో చెప్పుకుంటూ వెళ్తే 10 పుస్తకాలు రాయొచ్చు. ముఖ్యమంత్రి గారు ఏం బీకారు మీరు? ప్రజల జీవితాల్లో వెలుగుల్ని బీకారు మీరు. ప్రజావేదికని పీకడంతో మొదలుపెట్టారు, అన్న క్యాంటీన్తో పీకారు, ఇవాళ కరెంటు పీకుతున్నారు, ప్రజల ఆశల సౌదాల్ని పీకుతున్నారు, ప్రజల జీవితాల్లో సంతోషాలని వెలుగుల్ని పీకుతున్నారు, యువకుల ఉద్యోగాలు రాకుండా పీకుతున్నారు. ఏం బీకారు మీరు? ఢిల్లీకి వెళ్ళి మీరు ఏం బీకారు? ప్రత్యేక హోదాను సాధించారా? ప్రత్యేక హోదా మీద మీరు ఏం బీకారు? మీరు ఢిల్లీ వెళ్ళి ఏం బీకారు? మీరు ఢిల్లీ వెళ్తున్నది పీకడానిక, పీకించుకోవడానిక? రాష్ట్ర ప్రజలకు స్పష్టం చెప్పండి ఒకసారి. ఎన్ని 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 మాటలు చెప్పారు ముఖ్యమంత్రి గారు, పీపీఎల్లో అవినీతి గోల అన్నారు, ఏం బీకారు? పీపీఎల్లో అవినీతి అన్నారు, అమరావతిలో అవినీతి అన్నారు, ఏం బీకారు? మూడేళ్ళయింది. మీ కోడికత్తి మీద ఏం బీకారు? బాబాయ్ హత్య మీద ఏం బీకారు? అంటే ఈ భాష నేను ఎప్పుడు కూడా వాడడానికి ఇష్టపడను, కానీ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత ఆ భాషని తిరిగి అందరూ ఉపయోగిస్తే ఎట్లుంటుంది అని చెప్పడం కోసమే ఈరోజు ఈ పీకుడు భాష గురించి మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. సొంత జిల్లాలో స్టీల్ ప్లాంట్ మీద మీరేం బీకారు? మీ ఎన్నికల్లో ఎంత గొప్పగా వాగ్దానాన్ని ఇచ్చారు, ఏం బీకారు? మీరు పీకింది ఏందయ్యా అని అంటే రైతులకు డ్రిప్ మీద ఇచ్చే సబ్సిడీని పీకారు, ఎరువులు విత్తనాల ధరలు పెంచి రైతుల జీవితాల్లో కష్టాలు పెంచి వాళ్ళ జీవితాల్ని పీకారు, వాళ్ళకి వచ్చేటువంటి ట్రాక్టర్లు లేకపోతే పనిముట్ల మీద వచ్చేటువంటి సబ్సిడీల్ని పీకారు. మీరు ఇంకా మీరు పీకిన జాబితాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో రోడ్ల మీద గుంతలు పూడ్చగలిగారా? ఏం బీకారు? ఒక కొత్త రోడ్డు వేసినట్టు చెప్పుకోగలరా? మీ రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు పెట్టి మా రాష్ట్ర నిధులతో ఈ రోడ్డు వేసామని ఒకటి చెప్పుకోగలరా? అంద్రీనివా ప్రాజెక్టులో మీరేం బీకారు? గాలేరు నగర్ ప్రాజెక్టులో మీరేం బీకారు? జాబితా నిజంగా ముఖ్యమంత్రి గారి జాబితా అని చెప్తూ పోతూ మీరు పీకినవి పీకనివి జాబితాలు చాలా ఉన్నాయి ముఖ్యమంత్రి గారు. భాష మార్చుకోండి, లేకపోతే ప్రజలు మిమ్మల్ని పీకే రోజు చాలా సిద్ధంగా ఉన్నారు. మిమ్మల్ని ఎలా పీకాలో డిసైడ్ అయిపోయారు. ఏం పీకాలో ఎలా పీకాలో కూడా ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూసేటువంటి పరిస్థితిలోకి వచ్చారు. ఇందుకు మీ ముఖ్యమంత్రి గారిని ఒకటి అడగదలుచుకున్నా, అసలు మీరు పీకుడు గురించి మాట్లాడుతున్నారు, మరి పీకేని పీకే దమ్ము నీకుందా? మీ పీకేని పీకేసి నువ్వు పనిచేయగలవా? రేపేదో క్యాబినెట్ ఎక్స్పాన్షన్ పెట్టుకున్నావు కదా నువ్వు ముఖ్యమంత్రి గారు, మీ రాయలసీమలో ఎంతమంది మంత్రుల్ని పీకుతావో చూస్తాం మేము. చాలా గొప్పగా 100కి 100% మందిని మారుస్తామన్నారు మీరు, రాయలసీమలో ఎంతమంది మంత్రుల్ని నువ్వు పీకుతావో రేపు చూద్దాం. నువ్వు ఎంతమందిని పీకేవాడివో, ఎంతమందిని పీకగలవో రేపే, ఎక్కువ రోజులు కూడా లేదు. ఈరోజు 9వ తారీఖు, ఒక రోజు దాటితే 11వ తారీఖు నువ్వు ఎంతమంది మంత్రుల్ని పీకుతావో తెలుస్తుంది కదా. సొంత క్యాబినెట్లో నువ్వు పీకలేనివి, ఇక ప్రతిపక్షాలను ఇంకెవరినో నువ్వేం పీకుతావు అనేటువంటిది ముఖ్యమంత్రి గారికి ఈరోజు స్పష్టం చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నాం, మీ మీద విమర్శలు చేసేటువంటి నాయకుల్ని, మీ మీద సద్విమర్శలు రాసేటువంటి పత్రికల్ని మీ పీకుడు భాషతో తిట్టడం సరైనటువంటిది కాదు. ప్రజలు ప్రభుత్వాల్ని మారుస్తారు, మీడియాను పత్రికలు ప్రభుత్వాల్ని మార్చలేవు అనేటువంటిది చరిత్ర ఎన్నోసార్లు స్పష్టం చేసింది. మరి ఇదే మీడియా ఇదే పత్రికలు ఆ రోజు చంద్రబాబు వెనకాల ఉన్నాయని నువ్వు ఘోషించావు కదా, మరి అధికారంలోకి నువ్వెట్లా వచ్చావు? ఇదే మీడియా ఇదే పత్రికలు చంద్రబాబును మోస్తున్నాయని నువ్వు కాలికి బలపం కట్టుకుని ప్రతి ఊర్లో చెప్పావు కదా, మరి అధికారంలోకి నువ్వెట్లా వచ్చావు? ప్రజలు వాస్తవాలు ఏంటో తెలుసుకోగలరు. మీడియా సమస్యల్ని హైలైట్ చేస్తుంది, ప్రతిపక్షం ప్రజల తరఫున ప్రశ్నిస్తుంది, వాటికి నువ్వు సమాధానాలు చెప్పాలి తప్ప తిట్లదండకాలతో దాడి చేస్తే నిన్ను శంకరగిరి మాన్యాలు ప్రజలు పట్టిస్తారనేటువంటిది ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారికి ఆయన
మొన్నటిదాకా తాడేపల్లి దాటి బయటికి రాలేదు. మొదటిసారి ప్రజల్లోకి అడుగు పెట్టాడు, ప్రజల్లోకి పోతున్నాడు కాబట్టి తను అటెన్షన్ తెచ్చుకోవడానికి పనులతో అటెన్షన్ రావడం లేదు. తను చేసేటువంటి పనులు కొత్తగా ఏం లేదు, పాతబడిపోయాయి. తను అటెన్షన్ డ్రా చేయడం కోసం ఇట్లాంటి భాషను ఉపయోగిస్తున్నాడు, తన బలహీనతను దాచుకోవడానికి ఇట్లాంటి భాషను ఉపయోగిస్తున్నాడు, లేని గొప్పతనాన్ని చూపించుకోవడానికి ఈ భాషను ఉపయోగిస్తున్నాడు. వాస్తవానికి తనకు దిగజారిపోతున్నటువంటి, తన ప్రభుత్వం మీద దిగజారిపోతున్న ప్రతిష్టని కాపాడుకుంటూ ప్రజల దృష్టిని మరల్చడానికి ఈ పీకుడు భాషను ఉపయోగిస్తున్నాడు. ముఖ్యమంత్రి గారు, మిమ్మల్ని పీకడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అనేటువంటిది మరొక్కసారి స్పష్టం చేస్తున్నాం. రైతుల జీవితాల్లో వెలుగుల్ని బీకేశావు, యువకుల ఉద్యోగాల ఆశల్ని బీకేశావు, మహిళల జీవితాల్లో వాళ్ళకి ఇస్తానన్నటువంటి వాగ్దానాల్లోని అమల్లో వాళ్ళ నిజాల్ని, వాళ్ళ నిజాయితీని, నీ నిజాయితీని పీకేసేటువంటి పరిస్థితికి వచ్చావు నువ్వు. ఇవాళ ఏం అమలు చేశారు? మీరు ఇచ్చేటువంటి డప్పు కళాకారుల పెన్షన్లు బీకేశారు మీరు. బెస్తవారికి, అంటే మా ప్రాంతంలో చేపలు పట్టే వారికి ఇస్తున్నటువంటి పెన్షన్లను బీకేశారు. అన్నా క్యాంటీన్లు బీకేశారు. రైతులకు ఇస్తున్న సబ్సిడీలు బీకేశారు. ఇన్పుట్ సబ్సిడీ బీకేశారు. ఇన్సూరెన్స్ బీకేశారు. ఇవన్నీ పీకినటువంటి మీరు నన్నేం పీకలేరు అంటూ మాట్లాడడం సరైనటువంటిది కాదు.